మొదటిగా నేను చిరంజీవి గారికి ఫస్ట్ సారీ చెప్పాలి దాని తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే తను చాలా పెద్ద మాట చెప్పేశారు ఈరోజు అండ్ ఇక్కడ తను లేదు తను బట్ తనకి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ చేసేటప్పుడు లేదంటే మన డాన్స్ షోస్ చేసినప్పుడు నేను తన సాంగ్స్ ఉంటుందా అప్పుడు నేను జనరల్గా లీడ్ యాక్ట్రెస్ని చూడాలి బట్ నా కళ్ళు మొత్తం అటెన్షన్ మొత్తం తనపైనే ఉంటుంది నేను అనుకుంటున్నా ఇప్పుడు నేను నాకు ఉన్న గ్రేస్ అదన్నీ తనని చూసి చూసి వచ్చిందని అది తను లేదు లేదంటే అక్కడ డైరెక్ట్గా చెప్పేవాడిని సో సార్ ఐ థింక్ యూ బీన్ మేజర్ యూ ప్లేడ్ ద మేజర్ రోల్ ఇన్ మై జర్నీ ఎస్ అ డాన్సర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ఇస్ ఆల్ అండ్ అమిర్ సార్ I can't say this is a dream come true because I've never imagined something like this. I didn't know it was possible. Uh, because you've always been someone, you know, I imagine that you're in a different part of the world and uh, you're not reachable. But today you're right there. I was actually two feet away from you. So this feels surreal. And um, after coming into the industry, I've, um, I've heard a lot of stories about you. Uh, how, uh, uh, how disciplined you are, and how you approach a character. And one such stories was this that I heard, and I was blown off. Um, apparently, a few years ago, you had to uh, uh, be part of a commercial uh, for Coke, the Chota Coke, and uh, your team had come over to uh, put up a presentation. And when they came over, uh, they asked you to play a Hyderabadi panwala. And at that point, the presentation was over, and you said, "What kind of accent do you want me to uh, have?" And then they said, "Sir, just Hyderabadi Panwala." And you ended up saying there are six different types, and they ended up taking notes and going that day. I don't know if you remember, but one of the persons who was there, they told me this, and I was thinking, "Oh my God!" I always thought I was prepared before a particular role, but that's when I realized, "Oh, you know, that is not called preparation. You need to be this aware of it." So you've inspired us so much, and. Um, i would uh, gladly or proudly say that all these days i was on the other side of uh, uh, i was on the other side where i would listen to stories about you so today i get lucky and i go home and i will tell people i spent time with sir and these are the stories i have to say so thank you so much for today sir it's an honor that we have you here thank you very much um, uh, తను ఇప్పుడు నేను ఫస్ట్ క్యారెక్టర్ గురించి మాట్లాడతాను తన ఇలా ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ని నేను ప్లే చేయగలుగుతారని అనుకుంటుందే నాకు పెద్ద ఒక బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ దట్ యూ థాట్ ఐ గుడ్ ఇట్ ఆఫ్ అండ్ శేఖర్ గారు మాత్రం కాదు శేఖర్ గారు టీమే ఉంది నేను ఇది సెకండ్ ఫిల్మ్ వాళ్ళతో చేస్తున్నాను సూర్య గారు చైతన్య గారు అజయ్ స్వరూప్ అండ్ కిషోర్ వాళ్ళందరూ ఉన్నారు ఇట్ ఇస్ లైక్ అ ఫ్యామిలీ అండ్ ఇట్స్ యాక్చువ్లీ మోర్ లైక్ అన్ ఇన్స్టిట్యూషన్ బికాజ్ ఎవ్రీ సింగిల్ టైం నేను వాళ్ళ సెట్కి వెళ్ళి వచ్చేస్తే అక్కడ నాకు డిసిప్లిన్ తెలుస్తుంది అండ్ ద వే హౌ గ్రౌండెడ్ దే ఆర్ అది చూసి నేను ఆ ఎనర్జీతో వేరే వేరే సెట్స్కి వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేస్తాను సో నేను అనుకుంటా నేను కోరుకుంటున్నాను శేఖర్ గారు ఇంకా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడు నన్ను మళ్ళీ ఆలోచిస్తారు అప్పుడు మళ్ళీ నేను వచ్చి నేను ఇది అన్నీ నేర్చుకొని వెళ్ళాలి అని సో దాట్స్ అనదర్ థింగ్ శేఖర్ గారు అండ్ విజయ్ గారు మాతాన్ వెంకటేష్ గారు ఐ నో దట్ దెర్ ఆల్ లైక్ శేఖర్ గారు ఇస్ వర్క్ వైఫ్స్ ది బీన్ టుగెదర్ ద హోల్ టైమ్ అండ్ ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ఆనర్ సర్ టు బీ వర్కింగ్ విత్ యూ ఆల్ పవన్ గారు తన మ్యూజిక్ పవన్ గారు ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ డాన్స్ డాన్సింగ్ టు యువర్ ట్యూన్స్ అండ్ యూ హ్యావ్ నో ఐడియా మీరు అక్కడ ఒక్కొక్క పాట వచ్చిన తర్వాత బయట అంత వాళ్ళందరూ ఓన్ చేసుకుంటారు అది అది చూసే చాలా ఆనందమైంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ మ్యాజిక్ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు నారాయణ దాస్ నారాయణ్ గారు అండ్ సునీల్ గారు అండ్ రామ్మోహన్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో యాక్చువల్లీ జనరల్గా యాక్టర్స్ అందరూ వీల్ థింక్ దట్ వీల్ హ్యావ్ టు గో బీ పార్ట్ ఆఫ్ ద టీమ్ అక్కడ థియేటర్స్లో ఉండి అందరూ ఎంజాయ్ చేసేది చూసి అక్కడి నుంచి మనకి ఒక వైబ్ ఇన్స్పిరేషన్ వచ్చి మనం వేరే వేరే సెట్లో వెళ్ళి ఇలా పర్ఫామ్ చేయాలి అప్పుడే వాళ్ళందరికీ నచ్చుతుంది అని ఆలోచిస్తాము బట్ డ్యూరింగ్ దిస్ టైమ్ నాట్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వేర్ బీ వేర్

అండ్ ఇప్పుడు ఎవరైనా మర్చి ఉంటే ప్లీజ్ క్షమించండి మేము ఈ ఫిల్మ్ని చాలా రోజు నుంచి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము బట్ ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో మీరందరూ మన ఫిల్మ్ని రిలీజ్ చేసే రిసీవ్ చేసేది చూసి మేము అందరూ చాలా ఆనందంగా ఉంది మాకు అండ్ టూ ఇయర్స్ నుంచి చేసిన హార్డ్ వర్క్ అన్నీ సడన్గా ఎక్కడో మాయమైపోయింది అలా ఉంది బికాస్ యువర్ రిసెప్షన్ అండ్ ద వే యు రిసీవ్డ్ ఆ ఫిల్మ్ అండ్ ద వర్క్

మీరు చాలా 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 ధన్యవాదాలు అండ్ ఇప్పుడు మనం కోసం అయితే ఎదురు చూస్తున్నామో చై మాకు తెలుసు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నోస్ వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆర్ బట్ ద వన్ థింగ్ దట్ అమీర్ ఖాన్ సార్ సెడ్ సేస్ ఇట్ ఆల్ యు

థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ ద లవ్ స్టోరీ టీమ్ మీరు నాకు ఆన్ స్క్రీన్ మెగాస్టార్ బట్ ఆఫ్ స్క్రీన్ యూఆర్ అ మెగా హ్యూమన్ బీయింగ్ మీరు రీసెంట్ పాండమిక్ టైమ్స్లో మీరు ఎలా అయితే ఇండస్ట్రీని సపోర్ట్ చేశారో ఇట్ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అలాగే ఆమిర్ సార్ ఆమిర్ సార్ ట్రైలర్ చూసి నాకు మెసేజ్ చేశారు హీ లవ్డ్ ఇట్ అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ All our conversation, lo, he asked me what I was doing on Sunday, and I casually said, pre-release event to And immediately he was like, "I'm going to be there. I want to be there for you guys. I, I still can't believe he's here." Thank you so much, sir. <laughs> sir, 45 days I spent time with you uh, during Lalsing while shooting for Lalsing. What I've learned from you, those memories will keep teaching me for the rest of my life. Thank you so much, sir. It's a great opportunity to get to know you and just spend that time with you. లుకింగ్ ఫార్వర్డ్ టు అలాట్ మో అండ్ ఎస్ అభిమానులు అందరినీ మిస్ అవుతున్నాను బట్ కొంతమంది ఇక్కడ ఉన్నారు కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల క్రౌడ్ని లిమిట్ చేయాల్సి వచ్చింది బట్ బిగ్ హై టు ఆల్ ఆఫ్ యూ వాచింగ్ యూ హూ ఐ వాచింగ్ ఆన్ టీవీ అండ్ మీడియా మిత్రులందరూ చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం అలాగే ఆల్ దట్ తెలుగు ఫిల్మ్ వ్యూవర్స్ హూ ఆర్స్ వాచింగ్ లైవ్ బిగ్ బిగ్ హై టు ఆల్ ఆఫ్ యూ సో హ్యాపీ టు బి ఇంటరాక్టింగ్ విత్ యూ అగెన్ లవ్ స్టోరీ విషయంకొస్తే నేను ఏ సినిమాకి ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఇంత డెప్త్లోకి వెళ్ళి పర్ఫామ్ చేయలేదు ఏ క్యారెక్టర్ నన్ను ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అది ప్యూర్లీ ఒక రీజన్ వల్లే మా డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు వల్ల నేను స్టార్టింగ్లో షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కొత్తగా అనిపించింది శేఖర్ గారు స్టైల్ బట్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ హిమ్ యునో వన్ టూ వీక్స్ ఇంటూ ద షూట్ హిస్ ఆనెస్టీ టు ఫిల్మ్ మేకింగ్ ద డెప్త్ హీ గోస్ ఇన్ క్యారెక్టర్స్ ద కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ హీ గివ్స్ ఇస్ యాక్ హీ గివ్స్ ఇస్ యాక్టర్స్ ఇవన్నీ చూసాక నాకు నిజంగా అనిపించింది ఈ మనిషి కోసం ఎంత దూరం దూరమైనా వెళ్ళచ్చు అని అండ్ నేను చాలా మంది చెప్తాను ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్కి యాజ్ అ ఫ్రెండ్లీ అడ్వైజ్ ఐ ఆల్వేస్ టెల్దెమ్ శేఖర్ గారితో మీకు ఒక ఆపర్చునిటీ దొరికితే తప్పకుండా అది మిస్ అవ్వ మాకండి బికాస్ ఆఫ్టర్ దాట్ జర్నీ యూ విల్ డెఫినెట్లీ అవుట్ యాజ్ అ బెటర్ యాక్టర్ అండ్ బెటర్ హ్యూమన్ బీయింగ్ అండ్ దాట్స్ వాట్స్ హ్యాపెన్ టు మీ థ్యాంక్ యూ శేఖర్ ఫర్ టీచింగ్ అస్ నో మీరు నేర్పిలేదు బట్ మేము నేర్చుకున్నాము థ్యాంక్ యూ ఫర్ దాట్ జర్నీ అండ్ అలాగే కొన్ని టూ క్రూషల్ టాపిక్స్ గురించి శేఖర్ గారు ఈ సినిమాలో మాట్లాడబోతున్నారు మీరు చూడబోతున్నారు ఆన్ ద ట్వంటీ ఫోర్త్ ఐఎమ్ సో సో హ్యాపీ దట్ హీస్ అడ్రెస్సింగ్ దీస్ ఇష్యూస్ అండ్ యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది దట్ ఐఎమ్ ఏబుల్ టు టెల్ దోస్ స్టోరీస్ ఇలాంటి ఇష్యూస్ గురించి మనం ఇంకా మాట్లాడాలి ఇంకా ధైర్యంగా మాట్లాడాలి ఇంకా ఓపెన్గా మాట్లాడాలి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ నో వన్ ఎల్స్ కుడ్ హెవ్ డన్ ఇట్ బెటర్ దెన్ శేఖర్ గారు బికాజ్ ఒక సెన్సిటివిటీ కావాలి ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు అండ్ హీస్ గాట్ దట్ సెన్సిటివిటీ so 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 glad Shaker, that i'm a part of this film and thank you so much for ravanth uh, alage producers Naraindas, Narangaru, ramon rao and sunil garu cinema almost one one and a half years hold Saru. Manali nammaru team ni nammaru and content ni nammaru cinema theater, lone release avalani thank you so much sir hope to make many many more movies with you all my co star sai Pallavi. పల్లవి నువ్వు ఆన్ స్క్రీన్ నాకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఏదైతే ఎనర్జీ ఇచ్చావో రేవంత్ ని చాలా బాగా కాంప్లిమెంట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్ అండ్ బీయింగ్ పేషెంట్ విత్ మీ డ్యూరింగ్ ద సాంగ్ షూట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ టు టెల్ మెనీ మోర్ స్టోరీస్ విత్ యూ పల్లవ్ టుగెదర్ థ్యాంక్స్ సో మచ్ అండ్ మై కో యాక్టర్స్ ఈశ్వరి రావు గారు ఉత్తేజ్ గారు రాజీవ్ కన్కాలా గారు ఆనంద్ చక్రపాణి గారు దేవ్యాని గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ The whole direction team who's been here, they've been so patient with me. The whole production team, thank you so much. My editor, Martan Garu, uh, choreographer, Shekhar Master Garu, Annie, and uh, action choreographer, Sidar Garu. Thank you, Andy. Thank you so much for your support. And special t thanks to my cinematographer, Vijay Garu. Pawan, eku uh, a little bit but hi. <laughs> he's... ఐ థింక్ ఈస్ ద సైలెంట్ హీరో ఆఫ్ ఆ ఫిల్మ్ ఏ ఏ ట్రేలర్ ఏ టీజర్ రిలీజ్ చేసేక ముందు మనం సాంగ్స్ రిలీజ్ చేసాం అని ఆ సాంగ్స్ రిలీజ్ అయ్యాక ఆ సినిమాకి ఒక వేరేలా హైప్ క్రియేట్ చేసింది ఆయన సాంగ్స్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యుర్ పుటింగ్ యూర్ వర్క్ అవుట్ దేర్ అండ్ కాన్ వెయిట్ టు హియర్ సో మచ్ మోర్ మ్యాన్ ఆల్ ద బెస్ట్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎస్ ఎవరినైతే మర్చిపోయానో ఐఎమ్ రియలీ సారీ చాలా రోజులైంది ఒక స్టేజ్కి ఇలా మీ ముందు మాట్లాడటం

Looking forward to all of you coming to the theaters and blessing us. Maximum uh, any protocols, these kunt COVID protocols. Mirgoda, mask case, sanitize case, take care. And Dairenga, theater grandi. Thank you all very much and I'd like to thank uh, the event organizers, J Media, Janvi, Niharika, all these guys who put it together, Ajay. Thank you so much, man. Love you all. Thanks.